హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ చుమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ మన వీడియోస్లో మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి జాయిన్ మెసేజ్ అయితే చేయండి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి అండ్ ఈ వీడియోలో మనము స్ప్రింగ్ బుట్ ఫ్రేమ్ వర్క్ ట్యూటోరియల్ పార్ట్ ఫిఫ్టీన్ అనేది అయితే చేస్తున్నాము ప్రీవియస్ వీడియోస్లో మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ డేటా వాలిడేషన్స్ గురించి పార్ట్ వైజ్గా నేర్చుకున్నాము ప్రాక్టికల్గా నేర్చుకున్నాము ఆ వీడియోస్ చూడకపోతే చూడండి ఈ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్ వర్క్ ట్యుటోరియల్ పార్ట్ ఫిఫ్టీన్ లో మనము స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్టివేటర్ గురించి అయితే నేర్చుకుందాము ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్టివేటర్ అంటే ఏంటి ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అంటే ఇట్ ఈస్ ఏ సబ్ ప్రాజెక్ట్ ఆఫ్ ది స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పుకోవచ్చు ఇట్ ఇన్క్లూడ్స్ ఏ నెంబర్ ఆఫ్ అడిషనల్ ఫీచర్స్ దట్ హెల్ప్ అస్ టు మానిటర్ అండ్ మేనేజ్ ద స్ప్రింగ్ బుట్ అప్లికేషన్ మనం ఏదైతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ క్రియేట్ చేసుకొని లైక్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో డిప్లాయ్ చేస్తాం కదా దాని ఆ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్కి సంబంధించి మానిటర్ చేయడం కానీ హెల్త్ చెక్ చేసుకోవడం కానీ ఇలాగ మనం మేనేజ్ అయితే చేసుకోవచ్చు ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ యూజ్ చేసుకొని ఇట్ కంటైన్స్ ద యాక్టివేటర్ ఎండ్ పాయింట్స్ ఇట్ కంటైన్స్ ద యాక్టివేటర్ ఎండ్ పాయింట్స్ ద ప్లేస్ వేర్ ద రిసోర్సెస్ లైక్ మనకు కొన్ని ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉంటాయి ఇందులో ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్లో మనం అవి యూజ్ చేసుకొని మనకు ఇప్పుడు రిసోర్స్ అంటే ప్రొడక్షన్లో ఉన్న అప్లికేషన్ని దాన్ని హెల్త్ చెక్ కానీ మెట్రిక్స్ కానీ లైక్ ఇంకా మనము బీన్స్ కానీ ఎన్విరాన్మెంట్స్ కానీ లైక్ ఇలా చాలా ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉంటాయి అవన్నీ మనము చెక్ చేసుకోవచ్చు ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ వల్ల యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వీ క్యాన్ యూజ్ హెచ్డిటిపి అండ్ జేఎంఎక్స్ ఎండ్ పాయింట్స్ టు మేనేజ్ అండ్ మానిటర్ ద స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనము ఈ హెచ్డిటిపి అండ్ జేఎంఎక్స్ ఎండ్ పాయింట్స్ని యూజ్ చేసి మా మేనేజ్ అయితే చేయొచ్చు మనం ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్ని ఇఫ్ వాంట్ టు గెట్ ప్రొడక్షన్ రెడీ ఫీచర్స్ ఇన్ అన్ అప్లికేషన్ వీ షుడ్ యూస్ ద స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ మనకు ఈ ప్రొడక్షన్ రెడీ ఫీచర్స్ అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆ అప్లికేషన్కి ఏ చెక్ చేసుకోవడానికి మనకు లైక్ హెల్త్ చెక్ కానీ మెట్రిక్స్ కానీ ఇలా చెక్ చేసుకోవడానికి ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది మనకి ఇక్కడికి వచ్చేసరికి స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఫీచర్స్ చూసుకుంటే దెర్ ఆర్ త్రీ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఆ త్రీ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఎండ్ పాయింట్స్ మెట్రిక్స్ అడిట్ ఈ ఎండ్ పాయింట్స్ అంటే ఏంటి మెట్రిక్స్ అంటే ఏంటి అడిట్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకుందాము ఎండ్ పాయింట్స్ అంటే మనకు ద యాక్టివేటర్ ఎండ్ పాయింట్ అలోసస్ టు మానిటర్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద అప్లికేషన్ ఈ ఎండ్ పాయింట్స్ వచ్చేసి మనకు మానిటర్ అండ్ ఇంటరాక్ట్ విత్ ద మన అప్లికేషన్ మన ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్ని మానిటర్ చేయడం కానీ ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఈ ఈ విధంగా వర్క్ అయితే అవుతుంది ఎండ్ పాయింట్స్ స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్స్ ఏ నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఎండ్ పాయింట్స్ మనకు స్ప్రింగ్ బూట్ అనేది అయితే నెంబర్ ఆఫ్ బిల్ట్ ఇన్ ఎండ్ పాయింట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది వీ క్యాన్ ఆల్సో క్రియేట్ అవర్ ఓన్ ఎండ్ పాయింట్ మనం కూడా మన ఓన్ ఎండ్ పాయింట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు వీ క్యాన్ ఎనేబుల్ అండ్ డిసేబుల్ ఈచ్ ఎండ్ పాయింట్ ఇండివిజువల్ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు డిసేబుల్ చేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు ఇవన్నీ మనం ఇండివిజువల్గా చేసుకోవచ్చు

లాస్ట్ పాయింట్ అయితే చూడండి ద యాక్టివేటర్ బై డిఫాల్ట్ మ్యాప్ టు స్లాష్ యాక్టివేటర్ స్లాస్ హెల్త్ అనేది అయితే చెక్ చేసుకుంటాం స్లాష్ యాక్టివేటర్ అనేది అయితే డిఫాల్ట్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము మెట్రిక్స్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ప్రొవైడ్స్ డైమెన్షనల్ మెట్రిక్స్ బై ఇంటిగ్రేటింగ్ విత్ ద మైక్రోమీటర్ మనకి స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అనేది అయితే డైమెన్షనల్ మెట్రిక్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది

టైమర్స్ గ్యాజెస్ కౌంటర్స్ డిస్ట్రిబ్యూషన్ సమ్మరీస్ అండ్ లాంగ్ టాస్క్ టైమర్స్ విత్ ఎ డైమెన్షనల్ డేటా మోడల్ మనకు మన అప్లికేషన్ని ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్లోకి వెళ్ళినప్పుడు ఈ మెట్రిక్స్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ మెట్రిక్స్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అనేది అయితే ఒక డైమెన్షనల్ మెట్రిక్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు బై ఇంటిగ్రేటింగ్ విత్ ద మైక్రోమీటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు అడిట్ అడిట్ వచ్చేసి మనకు స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ అడిట్ ఫ్రేమ్వర్క్ దట్ పబ్లిషెస్ ఈవెంట్స్ టు అండ్ అడిట్ ఈవెంట్ పోస్టర్ నుండి మనకు ఈ ఫ్లెక్సిబుల్ అడిట్ ఫ్రేమ్వర్క్స్ అనేది అయితే వచ్చేసింది మనకు స్ప్రింగ్ బూట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇట్ ఆటోమేటికల్లీ పబ్లిషెస్ ద అథెంటికేషన్ ఈవెంట్స్ ఇట్ ఆటోమేటికల్లీ పబ్లిషెస్ ద అథెంటికేషన్ ఈవెంట్స్ ఇఫ్ స్ప్రింగ్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ ఎగ్జిక్యూషన్ మనం స్ప్రింగ్ సెక్యూరిటీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో మనకు ఇది ఆటోమేటికల్గా ఈ అథెంటికేషన్ ఈవెంట్స్ అనేది అయితే పబ్లిష్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎనేబులింగ్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే మనం ఒక మనం డిపెండెన్సీస్ ఏ విధంగా యూజ్ చేస్తామో అదే విధంగా మనము ఈ స్ప్రింగ్ బూట్ స్టార్టర్ యాక్టివేటర్ అనే డిపెండెన్సీ మన ఫామ్ డాట్ లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఎప్పుడైతే స్ప్రింగ్ బుట్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటామో లైక్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాముగా అదే టైంలో మనం ఈ స్ప్రింగ్ బుట్ స్టార్టర్ యాక్టివేటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మనం చెప్పుకునేం కదా మనకు కొన్ని ఎండ్ పాయింట్స్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది స్ప్రింగ్ బూట్ ఇన్బిల్ట్గా అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు యాక్టివేటర్ అడిట్ ఈవెంట్స్ ఆటో కాన్ఫిగ్ బీన్స్ కాన్ఫిగ్ గ్రోప్ కాన్ఫిగ్ ప్రోప్స్ డంప్ ఎన్విరాన్మెంట్ ఫ్లైవే హెల్త్ అనేసి చాలా ఉన్నాయి మనము ఇవన్నీ మనం ప్రాక్టికల్గా యూజ్ చేద్దాము ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఈ స్ప్రింగ్ బూట్ ఇన్బిల్ట్ ఎండ్ పాయింట్స్ చూసుకున్నట్లయితే కొన్ని ఉన్నాయి మనకు స్ప్రింగ్ కి కొన్ని అయితే అడిషనల్ గా ఉన్నాయి ఎండ్ పాయింట్స్ ఇక్కడ చూసుకోవచ్చు డాగ్స్ హెడ్ డంప్ ఇలాగ లాగ్ ఫైల్ ఇవి మనకు స్ప్రింగ్ ఎంవిసి కూడా కొన్ని అడిషనల్ ఎండ్ పాయింట్స్ అనేది అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే వాట్ ఇస్ ద యూజర్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అని అడిగితే మనం చెప్పుకోవచ్చు ఈ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ వల్ల మనం ఏమేం చేయొచ్చు ఎటువంటి యూజెస్ ఉన్నాయి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాట్ ఆర్ త్రీ మెయిన్ ఫీచర్స్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ యాక్టివేటర్ అంటే మనం చెప్పుకున్నాం ఎండ్ పాయింట్స్ మెట్రిక్స్ అడిట్స్ అనేసి మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాను అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సిమల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి బెల్సిమల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నందుకు